करोना समय में फ्रंट लाइन वॉरियर्स पनिचे सैनिटरी कार्मिकल सेवलु एनलेनिवनी काकीनाड एंपी वंगा गीता विश्वनाथ अन्नारु। गांधी जयंती सदर्भंगा कॉर्पोरेशन आध्वर्यंलो मेरुगैन सेवलनु अंदिस्तुन्न सैनिटेशन कार्मिकुलनु सिटी एमएलए द्वारंपूडि चंद्रशेखर रेड्डितो कलिसि एंपी वंगगीत घनंगा सत्करिंचारु। काकीनाडलोनी राजा टैंक पार्क वद्द कॉर्पोरेशन आध्वर्यंलो स्वच्छ सर्वेक्षण 2021లో భాగంగా డివిజన్లో ఉత్తమ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది। కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఉత్తమ సేవలను అందించిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి శానిటైజర్లు, సర్టిఫికెట్స్ అందజేశారు। చిన్నారులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో విజేతలకు సర్టిఫికెట్స్ అందించారు। కేజీ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు। ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేయకుండా క్లీన్ సిటీగా కాకినాడను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు। కార్పొరేషన్కు ఐఏఎస్ హోదాలో కమిషనర్ రావడం వలన నగరంలో శానిటేషన్ చాలా వరకు మెరుగుపడిందన్నారు। కేజీ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి కేజీ బియ్యం ఇవ్వడం మంచి కార్యక్రమం అన్నారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆర్ సత్యనారాయణ, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండ విష్ణుమూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు। జయంతి సందర్భంగా మన కార్పొరేషన్లో అనేక కార్యక్రమాలని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు ఆ టీం అంతా కూడా చక్కటి కార్యక్రమాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ప్రధానంగా పారిశుద్ధ్యము, పరిశుభ్రత వీటన్నిటి మీద కాకుండా అనేక స్వచ్ఛ పర్యవేక్షణలో భాగంగా మరి శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా కరోనా టైంలో చాలా శ్రద్ధగా విధులు నిర్వర్తించిన శానిటరీ సిబ్బందిని గౌరవించుకోవటం, అంతేకాకుండా మన వేస్ట్ అంతటితో కూడా ఒక మెన్యూర్ కింద తయారు చేసి వాటిని అందరికీ కూడా మొక్కలకి, ప్లాంట్స్కి, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి వాటిని వేసుకునే విధంగా మరి కార్పొరేషన్ నుంచి స్వయంగా తయారు చేసింది, అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। అంతేకాకుండా వేస్ట్ నుంచి ఎవరైతే ప్లాస్టిక్ని కేజీ ప్లాస్టిక్ తీసుకొస్తారో వారికి కేజీ బియ్యం ఇచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది। కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో నేను మేడం వంగగీత విశ్వనాథన్ గారు ఇక్కడ రావడం జరిగింది। రాజా ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో చాలా మంచి కార్యక్రమం। కమిషనర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాకినాడకు వచ్చిన తర్వాత శానిటేషన్ విషయంలో చాలా ఇంప్రూవ్ అయింది కాకినాడ, ముఖ్యంగా కరోనా సమయంలో కూడా శానిటరీ వర్కర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ప్రజల కాపాడటం కోసం అవర్నెస్లు కూడా కృషి చేయడం జరిగింది। అందులో కష్టపడినటువంటి కొందరికి ప్రోత్సాహకరమైన అవార్డులు ఇవ్వాలని ఈరోజు కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నేను మేడం గీత గారు కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానించడం, వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు కానీ అవార్డులు కానీ ఇవ్వడం జరిగింది। కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు గాంధీ జయంతి రోజు చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది। దీంట్లో ఒక పాయింట్ అంటే గార్బేజ్ వందర్బర్ పాయింట్, ప్రతి గార్బేజ్ వందర్బర్ పాయింట్కి బ్యూటిఫికేషన్ 14 సర్కల్స్లో మనం ఈరోజు టేకప్ చేయడం జరిగింది। అలాగే ప్రతి సర్కల్లో అక్కడ ఉన్న బెస్ట్ శానిటరీ వర్కర్కి కూడా ఒక సన్మానం, అలాగే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి కూడా పెయింటింగ్ కాంపిటీషన్లో ఎవరికైనా ర్యాంక్ వచ్చింది వాళ్ళకి సన్మానం, అలాగే ఒక ప్లాస్టిక్ టు రైస్ ప్రోగ్రామ్, అంటే 1 కేజీ ప్లాస్టిక్ మీరు కాకినాడ కార్పొరేషన్కి ఇస్తే ఒక 1 కేజీ రైస్ మీకు వెనక ఇవ్వడం జరుగుతుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్యువర్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది।